భారత జట్టు పాకిస్తాన్కి షాక్ల మీద షాక్లు ఇస్తుంది వాస్తవానికి అక్టోబర్ పదిహేను తేదీన అహ్మదాబాద్లో మ్యాచ్ జరగాల్సి ఉంది అయితే ఆ రోజు నవరాత్రి వేడుకలు మొదలవ్వబోతున్నాయి ఇక వరల్డ్ కప్ కంటే క్రికెట్ ఫ్యాన్స్కి పండగనే చెప్పుకోవాలి ఇక వరల్డ్ కప్ తమ దేశమే గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు అయితే వరల్డ్ కప్లో లో ఏ మ్యాచ్కి లేని క్రేజ్ ఇండియా పాకిస్తాన్ కి ఉంటుంది ఆ మ్యాచ్ కోసం ఈ రెండు దేశాలు మాత్రమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు ఎక్కువసార్లు పాక్ మీద భారతే గెలవటం ఇందులో గమనార్హం తాజాగా మరొకసారి వరల్డ్ కప్ సమరం మొదలవుతూ ఉండగా మళ్ళీ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ముందుగా అనుకున్న తేదీలో కారకుండా వేరే తేదీలోకి మారుస్తున్నారు వాస్తవానికి అక్టోబర్ పదిహేనున అహ్మదాబాద్లో మ్యాచ్ జరగాల్సింది కానీ ఆ రోజు దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతుండడంతో గుజరాత్ అంతా గర్భారాత్రులతో జరుపుకునే ముఖ్యమైన పండగది భద్రతా కారణాల దృష్ట్యా ఆ తేదీని మార్చాలని బీసీఏ సూచిస్తోంది కాగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇప్పటికే చాలామంది టికెట్లు కొనుగోలు చేశారు దీంతో వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏర్పడుతుంది అయితే మరి ఆ నవరాత్రులకన్నా ముందు జరుపుతారా తర్వాత నిర్వహిస్తారనేది విషయం మాత్రం తెలియటం లేదు కానీ ఖచ్చితంగా డేట్ అయితే మాత్రం మారిపోతుంది అయితే ఇక అంతకు మునుపు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం లక్ష మంది ప్రేక్షకులతో అహ్మదాబాద్లో జరగాల్సి ఉంది మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే